ఎందుకునైనా మీరిద్దరు మీరు మీరే తీసుకోండి. బాగున్నారు అమ్మా? ఏమా ఎందుకమ్మా? మొబ్బు ఫోన్ లేదు, కరెంట్ లేదు, అట్నుంటే అక్కడ ఆడోళ్ళు ఉండాము, పిల్లలు మా ఆడోళ్ళు, మా మగళ్ళు ఎవరు లేరు తండ్రి. ఫోన్ అవుతుంది దయచేసాడ, ఫోన్ లేదు ఇచ్చింటే కరెంట్. మగోళ్ళు లేదంటే మాకు మగోళ్ళు ఎవరు లేరు, పిల్లలు మేడం ఉండేది, పిల్లలు దొరుతుల్లు అంతా టౌన్లో చేరినారు. అంతా టౌన్లోనే చేరినారు. మేము పిల్లలు ఉండాలి, ఫోన్ అవుతే కరెంట్ తీసుకుంటాము, ఉన్నాయా పులుసు? ఆ నీళ్ళకు నీళ్లు లేవు మాకు. అందుకే ఏదో చేసి పేదోళ్ళ దగ్గరికి ఏదో ఇప్పిస్తారు సరేనా? ఇస్మేడారు ఏముంటుంది పాపం, ఈ ఊర్లో ఉండడమే కష్టంగా ఉన్నారు. పవన పెద్దనా, కూర్చో కూర్చో. ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత ఇస్తున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? ఏ ట్యాంకి కావాలి? ట్యాంకి ఉంది సాయిబాబు నీళ్ళు వస్తాండే, ఎక్కడ పైపులు పగిలిపోయినాయంట. ఆ పైన ఏదో రైతు తోకుంటా అంటే ఆ పైపులు ఏదో పగిలిపోయినాయంట పెద్ద. ఇప్పుడే చెప్పినారు వాళ్ళతో సత్సాయి సాయం చేయండి తప్పకుండా పెద్ద. పోయినా బాగున్నా? ఏం కృష్ణ బాగున్నా? చెప్పమ్మా, ఏమున్నాయా సమస్య? దీనికి సత్యసాయి నీళ్ళుగా మామూలు నీళ్ళు వస్తున్నాయా? కాదు ఏయ్ గారు. సార్ మేడం మేడం వాళ్ళకి మేడం వాళ్ళకి మేడం ఇన్ని రోజులైంది అయిపోయి మరి ఎట్లా తాగి బతుకుతారు? ఇదేదో 2 నెలల నుంచి 3 నెలల నుంచి చేసినారని చెప్పే పద్ధతులు చెప్తున్నారు. ఒక్క నిమిషం పెద్దమ్మా. పైప్స్ వాళ్ళు ఇస్తామంటేను వెయిట్ చేసాం సార్, ఇంకా మండల పరిషత్లో తీర్మానం తీసుకున్నాం సార్. వాళ్ళు రాలేదు 1 ఇయర్ నుంచి. నువ్వు తాగే నీళ్ళకి ఇకపోతే ఎట్లా సత్యంగా? ఒకటే కారణం ఉండదు, ఉండేది 5 ఇండ్లు ఉంటాయో 10 ఇండ్లు ఉంటాయో, సిస్టమ్స్ అన్ని నీట్గా కట్టినామన్నీ బాగున్నాయి, రెండు చేరకపోతే ఎట్లమ్మా? నేను 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 ఈ మధ్యకాలంలో పోయిందేమో అనుకుంటాను. మీరు చెప్పే కారణాలు ఏంటంటే మనం సంఘాలలోకి వచ్చినప్పుడు సంఘాలు కూడా లేవు. మరి సంఘాల సర్పంచ్ రజా వాళ్ళు సత్సాయి వాళ్ళు మేము చేస్తామని చెప్పి మనకు పర్మిషన్ ఇలా ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు? పీడబ్ల్యూఎస్ వాటరా బాగానే ఉన్నాయా నీళ్ళు? అలా కాదు కదమ్మా. ఇప్పుడు మనం మనం కొని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇప్పుడు ఇంక పైపులు కొని చేయొచ్చు సార్, మన మండల పరిషత్. అదే ఎన్ని రోజులు పడుతుంది? ఒక 1 వీక్. ఆ పని చెప్పేయండి మనకు వాళ్ళ మీద. మీరు వాళ్ళు మళ్ళీ వాళ్ళు 3 ఇంచులు సరిపోయి 4 ఇంచులు అవన్నీ వేస్ట్ అట్లా ఉన్నాయి. లేదా మిగతా ఎక్కడన్నా వాడుకోవడానికి లేదా? అంటే పంచాయతీకి ఇప్పుడు జేజేఎంకి వాడుకుంటాం సార్. అవి జేజేఎంకి వాడుకునేది ముందు బిల్డ్ చేసేయండి. 6 నెలలు సంవత్సరం నుంచి చెప్పడానికన్నా ఉండాలి కదా. ఫీల్ షేమ్ యాడైనా కానీ మాదే మా పొరపాటు. ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఎన్నాళ్ళం పెడతారు సంవత్సరాలు? 6 నెలలు ఎట్లా పెడతారండి? నాకు ఈ వీక్లో అయిపోవాలి చూడండి. పైప్స్ తెప్పించేసి చెప్పింది. ఎంత ఎంత లెంత్ ఉంటుంది? 370 మీటర్స్. అంతే? ఎవరు డ్యామేజ్ చేసినది? వాళ్ళు ఎవరి మీద ఎవరు చెప్తాం, మాది కాదని వాళ్ళు. ఇప్పుడు రీరూటింగ్ చేయాలి సార్. అది పైనే ఉంది మొత్తం, దానిపైన మట్టి అంతా తీసేసినారు సార్ జేసీపీతో. పైపు పైన ఎక్స్పోజ్ అవుతుంది సార్, అది మార్చి రీరూటింగ్ ముందరికి రోడ్ పక్కన నుంచి వేసుకోవాలి సార్. చేపించాం డ్యామేజ్ అయిన వల్ల అవన్నీ పైపులో ఇచ్చేసాం కానీ సిఐడి జాయింట్లు వేసుకుంటా పోతున్నాం సార్. కొన్ని రోజులు ఇచ్చినాము, ఇంకా అది నిలబట్టలేదు సార్. చెప్పింది ఈ వీక్లో చెప్పండి. అసలు మీరు చేస్తారులే పెద్దమ్మా, వారంలో చేపిస్తారులేమ్మా? ఎంతైతే 370 మీటర్లకు ఏడో చోటు ఉంటాయి చూడ.
ఆరు నెలలు సంవత్సరాలు ఎట్లా పెట్టుకుంటారు ఇప్పుడు జేజేఎంకి ఏదనుకున్నా పెడతారు మేమే చేస్తామని రెండు మూడు నెలలు ఉండొచ్చు సీన్ ప్రియారిటీస్ తెలుసుకోవాలి కదా ప్రియారిటీస్ మనం మేమే చేస్తామని చెప్పినాం సత్యసాయి ఎస్సీ కలుపు మనం ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ కలుపు Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.